నల్గొండ జిల్లానందు హిందీ పేపరు 10వ తరగతి పరీక్షలు నిర్వహించడం జరిగింది. మరి జిల్లా వ్యాప్తంగా అయితే తీసుకున్న సమాచారం మేరకు ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి ఇబ్బందులు కానీ ఏ విధమైనటువంటి అవకతవకలు కానీ జరగలేదు, ప్రశాంతంగా జరగడం జరిగింది. అయితే నిన్న వచ్చినటువంటి ఏదైతే నగరికల్ పట్టణంలో ఉన్నటువంటి ఒక స్కూల్లో అట్లా మాస్కాపింగ్ జరుగుతున్నటువంటి వీడియో బేస్ చేసుకొని ఈ నగరికల్ పట్టణంలో ఉన్నటువంటి అన్ని సెంటర్లు సందర్శించిన నేపథ్యంలో నేను గమనించింది ఏంటంటే పిల్లలు చాలా ప్రశాంతంగా రాసుకుంటున్నారు. కానీ కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి లోకల్ పీపుల్ కావచ్చు, యూత్ కావచ్చు, వాళ్ళందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి ఇది పిల్లల భవిష్యత్తు సంబంధించినటువంటిది, ఎవరైతే ఆ వెనుకకుండా నిచ్చెన అంటే స్లాడర్ మీకెళ్ళి వెళ్ళి ఎక్కుతున్నటువంటి వాళ్ళని గుర్తించి చట్ట ప్రకారం కూడా చర్యలు తీసుకోమని కూడా నేను పర్సనల్గా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఈ సెంటర్లో కొంత నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించినటువంటి ఒక టీచర్ అయినటువంటి రుద్రాక్ష వెంకన్న అనేటువంటి టీచర్ను ఈ విధుల నుంచి రిలీవ్ చేయడం జరిగింది. ఎందుకంటే రిలీవర్ అనే వ్యక్తి తన ఆఫీస్ రూమ్లో ఉండాలి, కానీ అక్కడ కాకుండా వేరే రూమ్లో కనిపించినటువంటి నేపథ్యంలో ముందు హెచ్చరించినాము. మొదటి వచ్చినప్పుడు తర్వాత కూడా మేము చెప్పినటువంటి ఆదేశాలు నిబంధనలు పాటించకుండా వేరే రూమ్లో ఉండడం వల్ల ఆయనను ఆ వెంకన్న రుద్రాక్ష వెంకన్నను వల్లభపురంలో పనిచేస్తున్నటువంటి వెంకన్న రిలీవ్ చేయడం జరిగింది. తదుపరి యాక్షన్ కోసం కూడా పరిశీలిస్తున్నాం.